వీవర్స్ అందరికీ నమస్తే నేను మీ పిట్టల రవి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మజ్లీజ్ పార్టీ ఎంఐఎం పార్టీకి సంబంధించిన నాయకుల ప్రకటనలు ఎన్నికల ఎత్తుగడలు ఇప్పుడు వివాదాస్పదంగా మారినాయి అసలు ఎంఐఎం ఏం చేయాలనుకుంటుంది తెలంగాణ రాజకీయాల్లో ఎంఐఎం పాత్ర ఎలా ఉండబోతుంది ఎంఐఎం నాయకులు ఏ పార్టీని టార్గెట్ చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు దీని అనుకున్న ఉద్దేశాలు ఏమిటి అనే విషయాన్ని మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది పాత పాతబస్తీలో తన ప్రాబల్యాన్ని పెంచుకుంటూనే ఇప్పటికీ అసెంబ్లీలో ఏడుగురు ఎమ్మెల్యేలు పార్లమెంట్లో ఒక మెంబర్ని కలిగి ఉంది అదే సందర్భంలో ఈ రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఒక మిత్రపక్షంగా ఉన్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది అయితే గతంలో కాంగ్రెస్ పార్టీతోటి మిత్రపక్షంగా ఉంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీతోటి మిత్రపక్షంగా ఉన్న పరిస్థితి కూడా ఉంది అయితే ఎందుకు ఎంఐఎం ఇప్పుడు చర్చలోకి వచ్చింది ఆ నాయకులు ఒక పార్టీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అసలు ఏ పార్టీ ఇప్పుడు ప్రధానంగా చూస్తే ఎంఐఎం టార్గెట్ మొత్తం కాంగ్రెస్ పార్టీ మీద ఆ పార్టీకి సంబంధించిన నేతల మీద టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు దీనికసలు ఉద్దేశం ఏంటనేది చూడాలి అది ఏం మాట్లాడారు ఈరోజు అక్బరుద్దీన్ ఒవైసీ ఒక పెద్ద ఎత్తున ఒక వివాదాస్పద కామెంట్ చేశాడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈయన ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తి ఈయన ఆర్ఎస్ఎస్లో పనిచేశాడు ఈయనగింట ఆర్ఎస్ఎస్లో పని చేయలేదని నిరూపించుకోవాలంటే భాగ్యలక్ష్మి టెంపుల్కి వచ్చి ప్రమాణం చేయాల్సిన అవసరం ఉంది నువ్వు వస్తావా రావా అని రేవంత్ రెడ్డికి సవాల్ ఇచ్చిన పరిస్తుంది ఉంది ఈయనే కాదు గతంలో వీళ్ళ అన్న అసదుద్దీన్ ఓవైసీ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ప్రధానంగా రాహుల్ గాంధీనే టార్గెట్ చేసి మాట్లాడాడు ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో సిడబ్ల్యూసి సమావేశాలు జరిగిన తర్వాత రా ఒకటి బహిరంగ సభ జరిగిన తర్వాత రాహుల్ గాంధీ మీద ఓవైసీ ఒక సవాల్ చేశాడు నువ్వు కేరళలో పోయి గెలవటం కాదు నువ్వు వచ్చి హైదరాబాదు ఎంపీ సీటు నా మీద పోటీ చేసి గెలిచి నువ్వు ముస్లింల మద్దతుందని నిరూపించుకోవాలని కూడా రాహుల్ గాంధీని టార్గెట్ చేశాడు రాహుల్ గాంధీనే కాదు మళ్ళీ అక్బరుద్దీన్ ఇంకొక సందర్భంలో సోనియా గాంధీ మీద కూడా వ్యాఖ్యలు చేశాడు మీ అమ్మ ఇక్కడ ఆమె కాదు అమ్మ ఇటలీ ఆమ మమ్మల్ని వేరే కాని నుండి వచ్చారని మమ్మల్ని అంటున్నారు అసలు మీరు ఎలా రాజకీయాలు చేస్తారని విమర్శలు చేశారు అయితే ఒక పక్క ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది దీంట్లో ఉన్న వాస్తవాలు ఏమిటనే చూడాలి మనం అయితే రేవంత్ రెడ్డికి సంబంధించిన విషయం ముందుకు వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి ఆర్ఎస్ సంబంధించిన వ్యక్తి అని పదే పదే ప్రకటనలు చేస్తున్నారు కానీ గతంలో మనం చూసే ఉంటాం రేవంత్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా చెప్పిన పరిస్థితుంది నా విద్యార్థి జీవితం రాజకీయ జీవితం విద్యార్థి పరిషత్తులో ప్రారంభమైంది అంటే ఏబీఈపిలో ప్రారంభమైంది ఏబీఈపి అనేది ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్కి అనుబంధ సంస్థ అనే విషయం అందరికీ తెలిసింది కానీ తర్వాత వేరు వేరు పార్టీల్లో పనిచేశాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పిసిసి అని పరిస్థితుంది ఆ పీసీసీ అధ్యక్షుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకి ఏంటి కాబట్టి రా రేవంత్ రెడ్డి వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ భావజాలానికి అనుగా పనిచేస్తుండా లేదా అనే విషయాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు రాజకీయాల్లో వివిధ పార్టీలు మారటం అని మారటం అనేది సహజమైన విషయంగా జరుగుతున్న ఈ సందర్భంలో ఒరిజినల్గా ఆర్ఎస్ఎస్లో ఉన్నోళ్ళు వేర్వేరు పార్టీలో పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు లేదు ఇతర పార్టీలో పనిచేసి ఇప్పుడు బీజేపీలోకి వాళ్ళు కూడా ఉన్నారు భావజాలం సమస్య కాదు ఇప్పుడు ఏ పార్టీకి ప్రాతినిధ్యం వేస్తున్నారో దాని ప్రకారం వాళ్ళు నడుస్తున్నారా లేదనేది ముఖ్యం రేవంత్ రెడ్డి ఓపెన్గా చెప్పిన తర్వాత ఆయనే ఏవీపీలో పనిచేసి ఆర్ఎస్ అనుబంధ సంస్థలో పనిచేసా అని చెప్పిన తర్వాత కూడా ఎందుకు అక్బరుద్దీన్ ఓవైసి పదే పదే రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ బీజేపీ క్యాండిడేట్ అని ప్రచారం చేస్తుడు ఎందుకు ఈ రకంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు మొన్నీ మధ్య కేటీఆర్ కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశాడు రేవంత్ రెడ్డి ఘార్సె లాంటాడు గాంధీభవన్లో అధ్యక్షుడు అయ్యున్నాడు ఆ రకంగా ఈయన ఆర్ఎస్ఎస్ వ్యక్తి కాబట్టి ఈయన కాంగ్రెస్లో కొద్దిమంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని తీసుకొని పోయి బీజేపీలో చేరతాడని కేటీఆర్ కామెంట్ చేసిన తర్వాత ఇప్పుడు అక్బరుద్దీన్ కూడా అదే అర్థం వచ్చే రకంగా చేశారు సో ఆయన ఓపెన్గా చెప్పినా కానీ వీళ్ళు రాజకీయంగా దాడి చేస్తున్నారు ఈ దాడి ఎందుకు అని చూసినప్పుడు ప్రధానంగా ఆర్ఎస్ఎస్ సంబంధించిన బీజేపీ ఏదైతే రాజకీయ విభాగం ఉందో ఆ బీజేపీ రాజకీయ విభాగం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఫైట్ అనేది అది టిఆర్ఎస్ బీఆర్ఎస్కి వర్సెస్ కాంగ్రెస్కి నడిచే పరిస్థితి ఉంది ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరు ఓటు బ్యాంక్గా నిలుస్తున్నారని చూసినప్పుడు ఎక్కువ శాతం ముస్లింలు కాంగ్రెస్ పార్టీ వైపు ఈ ఎలక్షన్లో నిలుస్తున్నారనే సర్వే రిపోర్ట్లన్నీ తెలుస్తున్నాయి ఓపెన్గానే బీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం మద్దతు ప్రకటించింది ఇప్పుడే కాదు గత ఎలక్షన్లో కూడా ఎంఐఎం టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించిన పరిస్థితి ఉంది కానీ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ని గెలిపించాలంటే బీఆర్ఎస్ని గెలిపించాలంటే ముస్లిం ఓట్లన్నీ టీఆర్ఎస్కి పడే విధంగా ఎంఐఎం ప్రయత్నం చేయాలి కానీ ఆ విషయంలో ఇప్పుడు జరుగుతున్న రాష్ట్ర రాజకీయాల్లో ముస్లిములు టీఆర్ఎస్కి యాంటీగా ఉన్నారు దానికి ఒక రెండు మూడు కారణాలు ఉన్నాయి దాంట్లో ఫస్ట్ కారణం ఏంటంటే టిఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది అనే విషయం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అది వాస్తవం అని కూడా అనేక మంది చెప్తున్నారు దానికి ఆధారాలు కూడా చూపెడుతున్నారు ఏంటవి ఈ మధ్య కాలంలో సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనకు వచ్చి ఈ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా దగ్గరకు వచ్చి నన్ను కలిసి ఎన్డీఏలో చేరతామన్నారు బీజేపీతో పొత్తు పెట్టుకుంటామంటే మేమే వద్దన్నామని ప్రధాని చెప్పిండు దాన్ని కౌంటర్గా కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం చెప్పాడు మేం పోవటం కాదు బీజేపీ లక్ష్మణే మా దగ్గరకు వచ్చి లేదా బీజేపీ నాయకులే మా దగ్గరకు వచ్చి మాతో పొత్తు పెట్టుకుంటారా లేదా అని వాళ్ళే మమ్మల్ని అడిగారు తప్ప మేము అక్కడ అడగలేదు మేము తిరస్కరించడం అన్నారు వీళ్ళిద్దరి మాటల్లో ఒకటి స్పష్టమైంది ఇద్దరు ఒకరికొకరు పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేశారు అని మరి అదే బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇప్పుడు టార్గెట్లోకి రావటానికి ఇంకొక కారణం ఏంటంటే ఈ రెండు ప్రకటనల తర్వాత రేవంత్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రశ్న లేవదీసింది బీఆర్ఎస్ టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఒకటేనా ఆ రెండు పార్టీలు చెప్తున్నాం కల్లా ఎంఐఎం ఎట్లా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తుంది ఎంఐఎమ్ తక్షణం బీజేపీని ఓడించాలనుకుంటే దాని ఫ్రెండ్ అయిన టీఆర్ఎస్ను ఓడించాలి కాబట్టి టీఆర్ఎస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్తో కలిసి రావాలని ఆయన స్టేట్మెంట్ ఎప్పుడైతే ఇచ్చాడో ఆ రెండు పార్టీలు ఒకటే అంటే టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే అని ఎప్పుడైతే ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడో అప్పటి నుంచి రేవంత్ రెడ్డి మీద ఎంఐఎం పెద్ద ఎత్తున దాడి చేయడానికి పూనుకున్నది రేవంత్ రెడ్డే కాదు ఈ కాలంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన కూడా స్పష్టంగా చెప్పిండు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం ఒకటే ఈ మూడు కలిసి రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నాయని ఆయన కూడా ప్రకటించుండు ఆయన వ్యాఖ్యల వెనక కానీ లేదు అసలు ఈ ఈ మూడు ఫ్రెండ్షిప్ అనే వెనక గానీ అసలు దీనికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అనే విషయాన్ని మనం ఒకసారి చూడాలి చూడాల్సి వచ్చినప్పుడు ఈ బీటీమ్ అనే ఒక అపవాదు ఇప్పటికీ ఎంఐఎం మీద ఉంది ఇది బీజేపీకి బీటీమ్ అని ఎందుకు ఈ పేరు వచ్చింది ఎంఐఎం దేశవ్యాప్తంగా ఎక్కడైతే రాష్ట్రాల్లో పోటీ చేసిందో అక్కడ బీజేపీ గెలిచింది వాస్తవంగా ఎంఐఎం చెప్తున్న దాని ప్రకారం ఎంఐఎం బీజేపీకి శత్రువుగా ఉంది కానీ వివిధ ఎలక్షన్స్లో ఎంఐఎం పోటీ చేసి అక్కడ బీజేపీ గెలవడానికి కారణమైంది ఉత్తరప్రదేశ్లో బీజేపీ గెలవడానికి ఎంఐఎం కారణమైంది బీహార్లో బీజేపీ గెలవడానికి కారణమైంది బీజేపీకి అక్కడ ఓట్లని తీసుకురావడానికి కారణమైంది గుజరాత్లో అదే రకమైన పనిచేసింది ఎక్కడైతే ఎంఐఎం పోటీ చేస్తుంది అంటే కాంగ్రెస్ గెలవడానికి అవకాశం ఉన్న దగ్గర పోయి ఎంఐఎం పోటీ చేయటం అక్కడ ముస్లిం ఓట్లు కాంగ్రెస్ పడకుండా ఎంఐఎం ఓట్లు చీల్చి చేసి అక్కడ వేరే పార్టీ గెలవడానికి అది ఎస్పెషల్లీ బీజేపీ గెలవడానికి కారణమవుతుంది కాబట్టి అది బీజేపీకి బీటీమ్ అనే గతంలో విమర్శలు వచ్చినాయి ఆ విమర్శలు వాస్తవాన్ని కూడా అనేక లెక్కలు ఉన్నాయి ఏ సీట్లు పోటీ చేశారు ఏ రకంగా అక్కడ బీజేపీ గెలిచిందని వాస్తవ లెక్కలు కూడా చూపెట్టిన తర్వాత ఈ రకమైన కామెంట్లు తెలంగాణలో వస్తున్నాయి ఇప్పుడు తెలంగాణలో కూడా ఎంఐఎం ఒక రకమైన ప్రకటన చేస్తుంది మేము రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేస్తాం యాభై సీట్లు చేస్తామని చెప్తున్నారు ఈ యాభై సీట్లకు పోటీ చేసే అర్హత ఎంఐఎంకి లేదా ఉంది ఏ రాజకీయ పార్టీ అని పోటీ చేయొచ్చు కానీ యాభై సీట్లకు ఎంఐఎం పోటీ చేయటం ద్వారా ఎవరికి లాభం జరిగింది ఎవరికి నష్టం జరిగింది ఒక దశలో అక్బరుద్దీన్ అసెంబ్లీలో మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ముస్లింల్ని పట్టించుకోవట్లేదు సమస్యలు తీర్చట్లేదు అని టీఆర్ఎస్ మీదనే ఆయన పెద్ద ఎత్తున అసంతృప్తి వెళ్ళగక్కి మేము నెక్స్ట్ పదిహేను మంది మేము అసెంబ్లీకి ఎమ్మెల్యేలు వస్తాం ఇప్పుడు ఏడుగురం కాదు మేము యాభై సీట్లో పోటీ చేస్తామని టీఆర్ఎస్ మీదనే ఆయన గొడవ పెట్టుకోండి ఇప్పుడు యాభై సీట్లకు పోటీ చేస్తే ఆ యాభై సీట్లలో ఏం జరిగిందని చూసినప్పుడు ఎక్కడైతే ముస్లిం ఓట్లు ఉన్నాయో అక్కడ ఎంఐఎం పోటీ చేస్తుంది ఆ ముస్లిం ఓట్లు ఉన్న కాడ ఎంఐఎం పోటీ చేసి గెలిస్తే ఎవరికి అభ్యంతరం లేదు కానీ అక్కడ ఎంఐఎం గెలిచే పరిస్థితి లేదు కానీ అక్కడ ఓట్లు చిలిస్తే అవి ఎవరికి లాభం జరిగిద్ది అంటే అక్కడ బీజేపీ బలంగా ఉంటే బీజేపీ గెలిచే అవకాశం ఉంది లేదు టీఆర్ఎస్ బలంగా ఉంటే అది టీఆర్ఎస్ గెలిచే అవకాశం అంతిమంగా కాంగ్రెస్ ఓటమికి ఎంఐఎం ఉపయోగపడిద్ది అంటే ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు నిలబడతారని చూసినప్పుడు ఇక్కడ కాంగ్రెస్ కనిపిస్తుంది కాబట్టి ఆ కాంగ్రెస్కి ముస్లింలు ఓట్లు పోతాయి కాబట్టి అట్లా ముస్లింల ఓట్లు కాంగ్రెస్కి పోకుండా ఎంఐఎం పోటీ ద్వారా కాంగ్రెస్ని టార్గెట్ చేయాలనే ఒక రాజకీయ వ్యూహంతో ఎంఐఎం పనిచేస్తుంది అనేది వీళ్ళ వ్యాఖ్యలను బట్టి చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది కానీ ఒక్కటి ఎంఐఎం ఆలోచించాలి ఎంఐఎం శత్రువు ఎవరు అని ఆలోచించినప్పుడు అది బీజేపీ కదా ఆ బీజేపీని ఓడించడానికి ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళ వైపు నిలబడాలి ఎంఐఎం ఈ దేశంలో బీజేపీనికి నిక్రమైన శత్రువులు ఎవరు అలా చూసుకున్నప్పుడు కాంగ్రెస్ బీజేపీతో కలవదు కమ్యూనిస్టులు బీజేపీతో కలవరు కాబట్టి ఆ లెక్కను చూసినప్పుడు ఈ రాష్ట్రంలో కమ్యూనిస్టులకు ఎంఐఎం సపోర్ట్ చేయాలి లేదు కాంగ్రెస్కి ఎంఐఎం సపోర్ట్ చేయాలి ఈ రెండు పార్టీలే బీజేపీని ఓడిస్తాయి కానీ బీఆర్ఎస్కి లేదు బీజేపీకి మధ్య సంబంధం ఉందని టీఆర్ఎస్ని ఎవరైతే ఓడించాలనుకున్నారో వాళ్ళు బీజేపీలో చేరి అక్కడ బీజేపీకి వాళ్ళిద్దరి మధ్య రహస్య ఫ్రెండ్షిప్ ఉంది కవితను అరెస్ట్ చేయట్లేదని బీజేపీ నాయకులే ఒక పక్క చెబుతుంటే వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్షిప్ని రహస్యాన్ని బయటికి కనిపిస్తుంటే ఎంఐఎం ఎలా టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది ఎలా కాంగ్రెస్ని టార్గెట్ చేస్తుంది ఎలా లెఫ్ట్ను టార్గెట్ చేస్తుంది ఆ రకంగా ఎంఐఎం బయటికి శత్రువుగా బీజేపీకి చెప్తుంది కానీ వాస్తవంగా తన చేసే ఎత్తుగడలు తన చేసే పాలిటిక్స్ అంతా కూడా అది బీజేపీకి ఉపయోగపడే పాలిటిక్స్ అనేవి జరగబోతున్నాయి అవి రేపు తెలంగాణలో కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇది ముస్లింలు గమనిస్తున్నారు అందుకే సర్వేలలో ఎంఐఎంకి కూడా ముస్లింలు సపోర్ట్ చేసే పరిస్థితి లేదన్నది కూడా మనకు అనిపిస్తుంది కాబట్టి ఈ ఎంఐఎం రాజకీయం అనేది తమ సిద్ధాంతానికి వ్యతిరేకంగా జరుగుతుంది తన ఏ లక్ష్యం కోసం అయితే పార్టీ పెట్టిందో అది బీజేపీని గెలిపించడానికి తన శత్రువుని గెలిపించడానికే తన ఎన్నికల ఎత్తుగడలు ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు చూస్తున్న పరిస్థితి దీన్ని ప్రశ్నిస్తున్న రేవంత్ మీద దీన్ని ప్రశ్నిస్తున్న కమ్యూనిస్టుల మీద కూడా వాళ్ళు కామెంట్లు చేస్తున్న పరిస్థితి కూడా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది